ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని ప్లే స్టోర్ నుంచి దిశ ఎస్ఓఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి దిశ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కెమెరా ఫోటోస్ లొకేషన్ ని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ అడుగుతుంది వీటన్నిటిని మీరు అలో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మీ లొకేషన్ ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వీటిని మీరు ఖచ్చితంగా అలౌ అని మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాగిన్ ఆర్ అప్ విత్ ఫోన్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నేమ్ ప్లేస్ లో నా నేమ్ టైప్ చేస్తున్నాను అలాగే ఫోన్ నెంబర్ ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్ వేరే నెంబర్ ఉంటే ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు మెయిల్ ఐడి ఉంటే అది కూడా ఇవ్వచ్చు అలాగే మీ జెండర్ ఏజ్ అడ్రస్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అడుగుతుంది ఇక్కడ యాడ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మీ మొబైల్ లో ఉన్న మీ కాంటాక్ట్స్ నుంచి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ని యాడ్ చేయొచ్చు మినిమం రెండు నుంచి నాలుగు కాంటాక్ట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు దిశ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చూసారా ఎస్ ఓ ఎస్ ఈ బటన్ నొక్కితే చాలు వెంటనే మీ లొకేషన్ పోలీసులకు వెళ్తుంది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు కాల్ కూడా వస్తుంది కాబట్టి దిశ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మహిళలందరూ భద్రంగా ఉండండి మహిళల భద్రతే జగనన్న ప్రభుత్వ ధ్యేయం